అశ్వత్థామ క్యారెక్టర్ గురించి తెలియని జెన్జీ కిడ్స్ కి కన్ఫ్యూజన్ లేకుండా మోడర్న్ పీపుల్ కి అర్థమయ్యేలా ఉండాలి ఇంట్రడక్షన్. అలా అని చెప్పి ఆ క్యారెక్టర్ గురించి వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్పినా కానీ బోరింగ్ గా ఉంటుంది అని ఇలా ట్రై చేసినట్టు ఉన్నారు. యూజువల్ గా పిల్లలకి క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే ఆ కిడ్ క్యారెక్టర్ త్రూ ఆడియన్స్ కి ఉన్న క్వశ్చన్స్ అన్ని అడిగించి ఇంట్రడ్యూస్ చేశాడు నాగ్ అశ్విన్. యాక్చువల్లీ ఓం రావత్ కూడా ఇదే కాన్సెప్ట్ తోనే ఆదిపురుష్ తీశాడు, కానీ అది బ్యాక్ఫైర్ అయింది. ఓపెన్ చేస్తే మనకి ఒక శివలింగం మీద వాటర్ డ్రాప్స్ పడుతున్నట్టు కనిపిస్తుంది, లైక్ ఆ వాటర్ అయిపోతున్నట్టు. దాని తర్వాత అశ్వత్థామ రోల్లో బచ్చన్ సాబ్ని చూపిస్తారు. నెక్స్ట్ షాట్లో మళ్ళీ అదే శివలింగాన్ని చూపిస్తారు, ఈసారి వాటర్ పడడం ఆగిపోద్ది. అప్పుడు అశ్వత్థామ విష్ణుపీఠం దగ్గర చేపెట్టి చెక్ చేస్తాడు. రైట్ ఆఫ్టర్ దట్ అశ్వత్థామ పైకి చూసి అబ్ సమయ ఆగయాహే అంటాడు, అంటే సమయం వచ్చింది అని. ఇది ఒక సిగ్నల్ అనుకోవచ్చు అశ్వత్థామ మోక్షానికి. ఆ తర్వాత అంతిమ యుద్ధం సమయం వచ్చింది అని అంటారు, అంటే విష్ణు లాస్ట్ అవతారమైన కల్కిని కలిసే టైం వచ్చింది అని. ఈ ఇంట్రడక్షన్ గ్లింప్స్ లో ఒక షాట్ లో అశ్వత్థామ యంగర్ వర్షన్ ని చూపించారు. డిఏజింగ్ టెక్నిక్ ని యూజ్ చేసి ఈ షాట్ ని ప్రిపేర్ చేశారు. చాలా మార్వెల్ మూవీస్ లో ఈ టెక్నిక్ ని యూజ్ చేశారు. మన టాలీవుడ్ లో కూడా ఆచార్య మూవీలో చిరు సార్ కి ట్రై చేశారు, కానీ అది అంతగా వర్కౌట్ అవ్వ. దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంతే మంచిది. బచ్చన్ సార్ నుదుటి మీద మణితో ఈ షాట్ ఉంటది. ద్వాపర యుగం నుంచి కురుక్షేత్ర యుద్ధం టైంలో అది. దెన్ అశ్వత్థామ వాజ్ ఫైటింగ్ అగేనెస్ట్ పాండవస్ బిహాఫ్ ఆఫ్ కౌరవాస్. ఆ షాట్ లో అశ్వత్థామ ఫేస్ మీద ఇంజురీస్ కనిపిస్తాయి, వెనకాల రథం కదులుతున్నట్టు మనం చూడొచ్చు. ఆ తర్వాత కట్ టు ప్రజెంట్ టైమ్స్, అమితాబ్ బచ్చన్ వూండ్స్ తోని బ్లడ్ తోని చాలా పెయిన్ఫుల్ కండిషన్ లో కనిపిస్తాడు. అందులోనే అశ్వత్థామ మణి దాచుకుంటాడు. ఆ నెక్స్ట్ షాట్ లో అశ్వత్థామ తల మీద మనం ఆ మణిని చూడొచ్చు. ఇక హిస్టరీ గురించి మాట్లాడితే మనకు తెలిసిందే, శ్రీకృష్ణుడు ఇంకా వేద మహర్షి చెప్పినందుకు అశ్వత్థామ తన తల నుంచి ఆ మణిని తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ మణిని పాండవులు ద్రౌపదికి ఇస్తారు. ఆ తర్వాత ద్రౌపది ఆ మణిని తన హస్బెండ్ అయిన యుధిష్ఠుడికి ఇస్తుంది. ఇదంతా ద్వాపర యుగం టైంలోనే జరుగుతుంది, కానీ ఇప్పుడు కలియుగం అంటే 2898 AD. ద్వాపర యుగం ఇంకా కలియుగం మధ్యలో ఏమైనా జరిగి సంహౌ ఆ మణి అశ్వత్థామకి దొరికి ఉంటది. ఇక్కడ మీరు చూడొచ్చు, వన్స్ అశ్వత్థామ ఆ మణిని పెట్టుకోగానే తన వూన్స్ మొత్తం క్యూర్ అయిపోతాయి. ఆ మణి ఫండమెంటల్ డ్యూటీయే అది. అశ్వత్థామ పుట్టినప్పుడు ఆ మణితోనే పుట్టాడు. ఆ మణి చిన్నప్పటి నుంచి అశ్వత్థామని సేవ్ చేసుకుంటూనే వచ్చింది. ఆ తర్వాత అశ్వత్థామ స్వయంగా చెప్తాడు కల్కి గురించి వెయిట్ చేస్తున్నా అని. ఇట్లా ఎందుకు అన్నాడంటే కృష్ణుడు అశ్వత్థామకి ద్వాపర యుగంలో శాపం ఇస్తాడు, కలియుగం ఎండ్ వరకు ఇక్కడే ఉంటావని, అంటే భూమి మీదే ఉండిపోతావని. ఇప్పుడు కలియుగం ఎండ్ లో అశ్వత్థామకి ఆ మణి దొరుకుతుంది, కాబట్టి కల్కి హెల్ప్ చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటాడు. ఆ తర్వాత షాట్ లో అమితాబ్ బచ్చన్ సార్ అంటారు, మేహు ద్రోణాచార్య కా పుత్ర అశ్వత్థామ, అంటే నేను ద్రోణాచార్యుడు పుత్రుని అశ్వత్థాముణ్ణి అని. నెక్స్ట్ షాట్ లో అశ్వత్థామ ఫుట్ స్టెప్స్ సౌండ్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. జనరల్ గా ఇలా ఎందుకు చేస్తారు అంటే ఆ క్యారెక్టర్ పవర్ ని చూపించడానికి. ఈ ఇంట్రడక్షన్ గ్లింప్స్ చూస్తే ఈ మూవీ ఎంత కన్విక్షన్ తో తీస్తున్నారో మనందరికీ అర్థమవుతుంది. అసలు అశ్వత్థామని ఫస్ట్ ఎన్కౌంటర్ చేసింది ఎవరు, టీజర్ లో చూపించినట్టు రోబోనా లేదా గ్లింప్స్ లో చూపించినట్టు ఆ కిడ్డా? మూవీ చూస్తేనే అర్థమవుతుంది. ఈ 1 మినిట్ క్లిప్స్ లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అంతేకాదు చాలా క్రియేటివ్ గా కూడా డిజైన్ చేశారు. వేరే వేరే లాంగ్వేజెస్ లో టీజర్ ని లాంచ్ చేయకుండా ఒకే టీజర్ లో చాలా లాంగ్వేజెస్ ని కవర్ చేశారు. స్టార్టింగ్ ఒక పిల్లోడు నీతో ఏ భాషలో మాట్లాడాలి అని అంటాడు. ఆ తర్వాత తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్. వెయిట్ చేద్దాం మూవీ గురించి.